हेलो व्यूअर्स, वेलकम टू अवर चैनल। सो प्रस्तुतम उन्न कोत्त कोत्त रोगाल बारे नुंडी मनल्नी मनं मन योक्क व्याधि निरोधक शक्तिनी एला पेंचुकोवाली, अलागे मन इम्यूनिटीनी बूस्ट चेसुकोवडानिकी प्रकृति नुंडी ए विधंगा सहायं तीसुकोवाली अने अंशाल मीद मनं ई वीडियो చూసుకుందాం। సో ఇలాంటి విషయాల గురించి మనకి డీటెయిల్ గా చెప్పడానికి హర్బల్ ప్రోటీన్ పౌడర్ సృష్టికర్త లంక విజయకృష్ణ పాత్రుడు ఈ రోజు మనతో ఉన్నారు। నమస్తే। నమస్తే అమ్మా। సో సర్, సంజీవని గోల్డ్ తయారు చేయడానికి గల కారణాలు ఏంటి, అలాగే దీని ఉపయోగాలు ఏంటి చెప్తారా? సంజీవని గోల్డ్ హెర్బల్ ప్రోటీన్ పౌడర్ మనకి మనలో ఉన్నటువంటి నిస్సత్తువును పోగొట్టి నరాలకి బలాన్ని చేకూర్చి మనల్ని ఓపికగా మన ఓపికను ఎంతకి ఎంతకి రెట్టింపులు అన్నట్లుగా చేయడానికి చాలా రకాలుగా దోహదపడుతుందమ్మా। దాంపత్య జీవితంలో భార్యాభర్తలు ఇద్దరు సాటిస్ఫాక్షన్ పొందనప్పుడు ఈ సంజీవని గోల్డ్ హెర్బల్ ప్రోటీన్ పౌడర్ వాడినట్లయితే వాళ్ళకి మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా వాళ్ళకి మంచి అనుభూతిని చక్కచక్కటి సుఖాన్ని అందించి వాళ్ళ జీవితం కలకాలం ఆనందంతో ఉండేలాగా ఈ సంజీవని హెర్బల్ ప్రోటీన్ పౌడర్ మనకి ఉపయోగపడుతుంది। సో సర్, సంజీవని గోల్డ్ తయారు చేయడానికి గల కారణాలు ఏంటి, అలాగే దీనివల్ల ఉపయోగాలు ఏమేమి ఉంటాయి? సంజీవని గోల్డ్ లో గల గొప్పతనం ఇంకొకటి ఏంటంటే మనలో శక్తిని పెంచి వ్యాధి నిరోధక శక్తిని సమృద్ధిగా కలిగించడం ద్వారా మనలో ఇమ్యూనిటీ పెరిగి వేరియస్ వైరస్లు మన శరీరాన్ని ఆక్రమించకుండా చూసి అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదించి ఆరోగ్యవంతులుగా చేస్తుంది। సో సర్, అలాగే దీన్ని ప్రకృతి సిద్ధంగా గాని లేకపోతే సహజంగా గాని నేచురల్ గా గాని బేసిక్ గా చేస్తారు ఈ పౌడర్ ని। సో దీని వల్ల ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి అంటారు? రక్తాన్ని శుభ్రపరచడం ద్వారా ఆ రక్తం గుండెని శరీర భాగాలకి అన్నిటికీ చేరడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల శరీరం చాలా బలవంతకం అవుతుంది। రక్తం శుద్ధిపడడం వల్ల ఇంకొకటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తుంది, శరీరంలో గల వ్యర్థ పదార్థాలను మలమూత్రాల ద్వారా బయటికి పంపించేస్తుంది, అందువల్ల వ్యాధి నిరోధక శక్తి ఇంకా బాగా పెరిగి శరీరాన్ని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుతుంది, నిద్రను కలిగిస్తుంది, మూలశంకను పోగొడుతుంది। సార్, అలాగే ఈ హర్బల్ ప్రోటీన్ పౌడర్లో ఏ ఏ వనమూలికలు ఉపయోగించి తయారు చేస్తారు? ఇందులో వాడే వనమూలికలు కొన్నింటిని మనం చర్చిద్దాం। ఇందులో అతి మధురం అంటే ఎస్టి మధు అంటారు దాన్ని, ఆ పౌడర్ని వాడతాం। అది శరీరాన్ని ఆల్రౌండర్గా నిలిచి అన్ని భాగాల్ని శుభ్రపరచడం, పుష్టిని కలిగించడం అది చేస్తుంది। తర్వాత అశ్వగంధ, పేరు లేని మూలిక అంటారు దాన్ని, పెన్నేరు అని అసలు పేరు, అది కూడా మనిషిలోని హుషారుని చక్కగా వృద్ధి చేస్తుంది, ఎప్పుడు కూడా హుషారుగా చురుకుగా ఉంటాడు మనిషి, అలాగే వాళ్ళ దాంపత్య జీవితంలో కూడా అంతటి హుషారుని కలిగిస్తుంది ఇది। దీనికి బదులుగా మనకి సింప్టమ్గా ఏం చూపిస్తారంటే గుర్రాన్ని చూపిస్తారు, ఆ గుర్రం ఎందుకంటే ఎప్పుడు హుషారుగా ఉంటుంది, దాని మీద ఇలా చెయ్యెత్తి గెంతుతుంది, అందుకని దానికి సింప్టమ్గా అశ్వగంధ అంటే అశ్వగంధ। ఈ అశ్వగంధ కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది, పైత్యాన్ని పోగొడుతుంది, శరీరాన్ని చురుకుపరుస్తుంది, తర్వాత మనిషికి ఆయాసాన్ని పోగొడుతుంది, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ వ్యాయామం అంటే వ్యాయామం చేసేటప్పుడు కానీ ఆయాసాన్ని పోగొట్టి ఎక్కువసేపు వ్యాయామం చేసేలా చేస్తుంది, అందువల్ల రక్తంలో గల టిష్యూలను వాటిని కూడా యాక్టివేట్ చేస్తుంది। యాక్టివేట్ చేయడం వల్ల మనిషి వ్యాయామం చేసేటప్పుడు 100 దండీలు తీసేవాడు ఇలాంటివి వాడడం వల్ల 400 దండీలు తీయగలిగేటువంటి కెపాసిటీ పెరుగుతుంది। నెక్స్ట్ తులసి, తులసి అనేది ఒక దివ్యమైనటువంటి మూలిక, అందులోని వేరు ఆకు పువ్వు కాయ అన్నీ కూడా శరీరానికి ఉపయోగపడతాయి, ఇది మన షుగర్ వ్యాధిని నిర్మూలించడానికి కానీ లేకపోతే దాన్ని పోస్ట్పోన్ చేయడానికి కానీ సహకరిస్తుంది। దీని క్రమం తప్పకుండా తులసిని వాడుతూ ప్యాంక్రియాసిస్ని యాక్టివేట్ చేసేటటువంటి వ్యాయామం చేస్తూ ఉంటే షుగర్ తగ్గడానికి అవకాశం ఉంటుంది। తర్వాత విప్ప పువ్వు కూడా ఆల్రౌండర్, విప్ప పువ్వు వల్ల ఎన్నో శక్తులు జరుగుతాయి, అతీతమైన శక్తులు కూడా కలుగుతాయి। విప్ప పువ్వు మనం పువ్వులాగా కూడా తినచ్చు, విప్ప పువ్వుతోటి గిరిజనులు సారా తయారు చేసుకొని ఆ సారాన్ని తాగుతారు, అది మోతాదులో తాగితే అది మనకి జీవశక్తిని ఇస్తుంది అంటే జీవితకాలాన్ని పెంచుతుంది, అంతటి అమోఘమైనటువంటిది
విప్పపువ్వు. విప్పపువ్వుని విప్పపువ్వు మన ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. ఇమ్యూనిటీని పెంచడం కాకుండా ప్లేట్లెట్స్ని వాటిని కూడా పెంచుతుంది. వాటి వల్ల జ్ఞాపశక్తి పెరుగుతుంది. మరణానికి దగ్గరగా అయినటువంటి మనిషిని మరణం నుంచి కాపాడగల శక్తి విప్పపువ్వులో ఉంది. గులాబీ పువ్వు, గులాబీ పువ్వు వల్ల శరీర వర్చస్సు పెరుగుతుంది, ముఖ వర్చస్సు పెరుగుతుంది, ముఖం మీద మొటిమలు కన్నాలు లాంటివి పోతాయి, మసూచి వల్ల ఏర్పడినటువంటి గ్యాపులు చిన్న చిన్న మచ్చల్లాగా వస్తుంటాయి అవి కూడా పోతాయి. కృష్ణ భృంగరాజ్, దీన్ని సంస్కృతంలో చెప్పడం వల్ల ఇదేదో పేరు అనుకునేరు. స్వచ్ఛంగా గుంట కలగరాకు, నల్ల గుంట కలగరాకు అంటారు. ఇది దీన్ని మనం ప్రాసెస్ చేసేటప్పుడు చేతితో పట్టుకొని నలిపితే చెయ్యి నల్లగా అయిపోద్ది, ఒక రెండు రోజుల వరకు ఆ నలుపు వదలదు. అంటే ఇది తలని నల్లపరచడానికి పనిచేస్తుంది అనమాట. ఈ శరీర శక్తి ఇప్పుడు మనం చెప్పిన విధంగా పనిచేయడమే కాకుండా తెల్లగా అయిపోతున్నటువంటి బాలనెరుపు అంటారు, బాలనెరుపును ఖచ్చితంగా తగ్గిస్తుంది. అదే కాకుండా పెద్దవాళ్ళకు కూడా వెంట్రుకల రంగులు కొంచెం కొంచెం మారుతాయి. ఇది 6 నెలల నుంచి సంవత్సరం వరకు క్రమం తప్పకుండా వాడితే నల్ల తెల్ల జుట్టు నల్లబడడానికి అవకాశం ఉంటుంది. అది అందరి విషయంలో కాదు, శరీరానికి చక్కటి ఆరోగ్యాన్ని వ్యాయామాన్ని ఎవరైతే అందిస్తారో వాళ్ళకి బాగా పనిచేస్తుంది. తర్వాత కాశ్మీరజ, కాశ్మీరజ అంటే కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు యొక్క ప్రసిద్ధి ప్రతి ఆడవాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు గర్భస్థులుగా ఉండేటప్పుడు గర్భంలో ఉన్నటువంటి బిడ్డకి రంగు రావాలని, తెలివితేటలు పెరగాలని విప్ప పువ్వును పాలతో కలిపి వేస్తారు. అదే కాకుండా శరీర వర్చస్సు పెరుగుతుంది, శరీరంలో మలబద్ధకాన్ని పోగొడుతుంది. అందుకని వర్చస్సును పెంచడంలో సహాయపడుతుంది. కాబట్టి మన వాళ్ళు కాశ్మీరజ కుంకుమ పువ్వుని తరచు గర్భిణిలో వాడుతుంటారు. తర్వాత వీటన్నిటికీ బేస్ లాంటిది బాదం పప్పు. బాదం పప్పు కూడా అమృతం లాంటిదే. బాదం పప్పుని క్రమం తప్పకుండా మనం వాడితే శరీరం చాలా శక్తివంతమవుతుంది, చాలా బలం చేకూరుస్తుంది, కండరాలు పెరుగుతాయి, నరాలు సరిగ్గా వర్క్ చేస్తాయి, రక్తహీనత పోయి రక్తం సమృద్ధిగా శరీరంలోకి చేరుతుంది. బాదం పప్పు వల్ల కళ్ళు కూడా సరిగ్గా కనబడతాయి. ఏమైనా ఇదివరకు కళ్ళు కాస్త సైట్ వచ్చి సరిగ్గా కనబడకపోయినటువంటి సందర్భాల్లో కూడా కళ్ళు చాలా చక్కగా కనబడతాయి. తర్వాత నేల తంగేడు, నేల వేము, మిరియాలు ఇవన్నీ మనకి దొరికేవే. ఏవి కూడా దొరకనంతటి వెతుక్కొని దానికోసం తిరిగి రహస్యమైనటువంటి ఏవి కూడా చెప్పట్లేదు. మనందరికీ అందుబాటులో ఉండి మనం చేసుకోగల మూలికలను మాత్రమే చెప్తున్నాం. రత్నపురుష, రత్నపురుష మగతనాన్ని పెంచడానికి చాలామంది రత్నపురుష లేహ్యం అని చెప్పి మార్కెట్లో కొనుక్కొని వాడతారు. ఎవరికైతే అంగబలహీనత, శీఘ్రస్ఖలనం ఇలాంటివి ఉంటాయో, స్త్రీని సంతృప్తి పరచలేకపోతారో, అలాంటి వాళ్ళు ఈ రత్నపురుషతోటి, అతిమధురంతో, అశ్వగంధతోటి లేహ్యం తయారు చేసుకొని వాడితే వాళ్ళలో ఉన్నటువంటి ఆ దుర్బలత్వం పోతుంది. తర్వాత పల్లేరు, పల్లేరులో 2 రకాలుంటాయి, పెద్ద పల్లేరు, చిన్న పల్లేరు. మీకు ఎగ్జాంపుల్గా పల్లేరు మొక్కని వేలుతో పాటు తీసి మనం నీళ్ళల్లో 1 గ్లాసు నీళ్ళల్లో ఇలా ఇలా వదిలిస్తే అది ఒక జిగురు లాంటి పదార్థం, స్పెర్మ్లా తయారవుతుంది అనమాట. అందుకని ఆ పల్లేరు కాయల పప్పుని మనం ప్రాసెస్ చేసుకొని ఆవు పాలతో వాడినట్లయితే ఈ సెక్స్ బలహీనతలు పోతాయి. సోంపు, సోంపు జీర్ణశక్తిని చాలా బాగా వృద్ధి చేస్తుంది. మనం సాధారణంగా అప్పుడప్పుడు బిర్యానీలు చేసుకున్నా, ఎక్కువగా ఫుడ్ తిన్నా అది అరుగుదల కోసం అని చెప్పి చివరిలో సోంపుని మనకి అందుబాటులో ఉంచుతారు. విందు భోజనాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే సోంపుని అందుబాటులో ఉంచుతారు. అది ఒక చిటికెడ్డ నోట్లో వేసుకుంటే దానివల్ల ఎలాంటి పదార్థమైనా జీర్ణశక్తిలో పడి జీర్ణాన్ని పెంచుతుంది అన్నమాట. అత్తపత్తి అంటే లజ్జారి, సిగ్గారి అనే కాకుండా ఇంగ్లీష్లో టచ్ మీ నాట్ అని కూడా అంటారు. అది కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అదే కాకుండా ఉసిరి, త్రిఫలాలు ఇలాంటివి ఎన్నో రకాల వలమూలికలు, ఇంచుమించు మోర్ దాన్ ఒక 30-40 వలమూలికల వరకు మేము వాడతాం. వీటిల్ని ఆవు పాలతో శుద్ధి చేసి దంచవలసిన వాటిని దంచి, నూరవలసిన వాటిని నూరి, తర్వాత పుట్టం పట్టడం, తర్వాత పాతాల యంత్రం చేయటం, సమశీతలం చేయటం ఇలాంటి పద్ధతుల ద్వారా, అంటే పురాతన, అతి పురాతన ప్రాచీన సాంప్రదాయ పద్ధతుల్లో మేము తయారు చేస్తాం. ఎటువంటి మూలికలతో పాటు ఎటువంటి రసాయనాలు మేము వాడకపోవడం వల్ల ఇది నో కెమికల్స్, నో సైడ్ ఎఫెక్ట్స్.
సో మొత్తానికి ఇదైతే బ్లడ్ ప్యూరిఫికేషన్ అనుకోవచ్చు, ఫేస్ లో సౌందర్యం కనిపించడానికి, ఫేస్ లో గ్లోనెస్ కనిపించడానికి, లేకపోతే ఇమ్యూనిటీ బూస్టర్ లాగా ఎనర్జీ మనిషిలో కొంచెం యాక్టివ్నెస్ రావాలి అని అన్నా, లేకపోతే ఇప్పుడున్న వయసు కంటే కొంచెం 10 ఏళ్ళు ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే రూపా సంజీవని గోల్డ్ ప్రోటీన్ పౌడర్ యూస్ చేయాలి అని అంటారు కదా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్.